హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనకి ఈవినింగ్ 7:30 అవుతుంది. బట్ ప్రాపర్టీ అనేది చాలా హాట్ కేక్ ప్రాపర్టీ కాబట్టి మనం ఈ టైంలో ఈవినింగ్ 7:30 అయినా కానీ రీసేల్ ప్రాపర్టీ కాబట్టి అండ్ ప్రైమ్ లొకేషన్లో నియర్ టు మైత్రివనం దగ్గర ప్రాపర్టీ కాబట్టి ఈ టైం అయినా సరే మనకు వీడియో పరంగా ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అంత తొందరగా బెటర్ అని చెప్పి నేను ఈ ప్రాపర్టీ షూట్ అనేది లైట్ 7:30 అయినా కానీ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే సిటీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు స్ట్రీట్ లైట్స్ చూడండి ఏరియా అనేది. మైత్రివనంకి బస్ స్టాప్కి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ గ్యాప్లో మధురా నగర్ యూసఫ్ గూడ అంటే ఎవరైనా గుర్తుపడతారు. అండ్ మోస్ట్లీ మీకు చూస్తున్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో టోటల్ 9 ఫ్లాట్స్, ఓన్లీ 3 ఫ్లోర్స్, ఒక 1 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ మనకి అది ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి ఆపర్చునిటీ అది మాకు ఇవ్వడం అనేది ఓనర్కి మేము థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్లీ రేర్ కేసెస్లో మేము షేర్ చేయడం అనేది మాకు ఒక బెనిఫిట్ థింగ్. అండ్ మోస్ట్లీ మీకు ఇప్పుడు చూస్తున్న చూడండి, ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్కి మీకు 2 ఫేసింగ్ 40 ఫీట్ రోడ్లు వచ్చినాయండి. 2 ఫేసింగ్ 40 ఫీట్ రోడ్. అండ్ మనకి ఇప్పుడు మీరు ఏదైతే ఏరియా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ గేటు. అండ్ మీకు మేమేదో ఫేక్ ఇన్ఫర్మేషన్ అనే రకంగా కాకుండా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్లీ రాదు. అండ్ మీకు చూడండి, కృష్ణ ఎన్క్లేవ్ F64 మధురా నగర్ విత్ అడ్రస్తో సహా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ అడ్రస్ పెట్టలేదని మమ్మల్ని అనకండి. అండ్ పార్కింగ్ ఏరియా అండ్ ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్కి ముందే మీకు పార్క్ అనేది లొకేట్ అయ్యి ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా. అండ్ ఇప్పుడు మీకు మధురా నగర్ పార్క్ అనేది చూపిస్తున్నాను, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది. అండ్ మీకు చూడండి, మీకు అక్కడే అపార్ట్మెంట్ ఫ్లాట్, మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంది. అండ్ చాలా క్లాస్ అండ్ సైలెంట్ ఏరియా అండి, ఎందుకంటే మైత్రివనం ఏరియాలో 1 BHK ఫ్లాట్ అయినా దొరకడం మంచి రీజనబుల్ ప్రైస్లో. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ ఏరియాలో 1 స్క్వేర్ యార్డ్ కాస్టే 110,000 ఉందండి. అండ్ మీకు అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లీ ఏరియా అనేది ప్రైమ్ లొకేషన్. ఎవరైతే ఏంటంటే ఈ ఏరియాలో 1 BHK ఫ్లాట్ దొరికినా కానీ ఈ ఏరియాలో ఎక్కువ కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మోస్ట్లీ ఏంటంటే 1 BHK ఫ్లాట్ దొరికినా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ట్యూషన్ బేస్ కానీ, ఐఐటి జేఈ అకాడమీలు అని చెప్పి ఏవో ఓపెన్ చేస్తూ ఉంటారు. దాని తగ్గట్టు కానీ బిజినెస్ రన్ అవుతుంటుంది. అండ్ స్టూడెంట్స్కి కూడా ఎక్కువ క్రౌడెడ్ ఏరియా కాబట్టి స్టూడెంట్స్కి ఈ ఏరియాలో బిజినెస్ పరంగా ఏదైనా అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఏరియా దొరికినా కానీ మీకు మేజర్లీ అడ్వాంటేజ్ అనేది అక్కడే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీకు యాక్సెసిబుల్ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ బిజినెస్ పరంగా. అండ్ రెంటల్ వాల్యూ అనేది 1 BHK ఫ్లాట్ అయినా 15,000 ఉంది ఇక్కడ. అండ్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ, మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ సరౌండింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మనం ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ అయ్యి మరి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లాట్ కండిషన్ అనేది ఎలా ఉందనేది. అండ్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. అండ్ మోస్ట్లీ మీరు చూడండి పార్కింగ్ ఏరియాలో కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇక్కడ లొకేట్ అయి ఉంది. బైక్స్కి అయితే ఇష్యూ లేదండి, సఫిషియెంట్ పార్కింగ్. నైట్ పూట రికార్డ్ చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎంత తొందరగా షేర్ చేస్తే అంతమంది బెనిఫిట్ అవుతారనే ఆలోచనతోటి మేము ఇది వర్క్ చేస్తున్నాము. అండ్ మీ కింద సెక్యూరిటీ ఏరియా అండ్ స్టేర్ కేస్ అనేది ఇక్కడ నుంచి ఇచ్చారండి వెస్ట్ ఫేసింగ్లో. అండ్ చూడండి పార్కింగ్ స్పేస్ ఉంది. టోటల్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ అండ్ టోటల్ 3 ఫ్లోర్స్, 9 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇందుట్లో ఉన్నాయి, అవైలబుల్ అంటే సేల్ కాదు, జస్ట్ ఉన్నాయి. అందుట్లో ఫస్ట్ ఫ్లోర్లో మీకు 1 BHK ఫ్లాట్ మాత్రం సేల్కి వచ్చింది. అండ్ వీడియోలో నేను కంటిన్యూగా మీకు స్టేర్ కేస్ ద్వారా ఎక్కి ఎక్కడా కట్ చేయకుండా కంటిన్యూగా వీడియో కంటిన్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి. అండ్ హైలీ డెవలప్డ్ ఏరియా ఈ అపార్ట్మెంట్. ఓల్డ్ అయినా కానీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ పరంగా ఇంత ప్రైమ్ లొకేషన్కి మీకు ఏ బ్యాంక్ అయినా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు స్టేర్ కేస్ మీద చూడండి, 1 BHK 2 BHK 3 BHK ఈ టైప్ ఆఫ్ ఫ్లాటింగ్ అనేది టోటల్ అపార్ట్మెంట్లో ఇచ్చారు. మనకు సేల్ ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న ఏదైతే ఫ్లాట్ ఎంట్రన్స్ ఉందో అందులో 1 BHK 660 స్క్వేర్ ఫీట్ సైజులో
మీకు 1 BHK ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది. మోస్ట్లీ నేను ఇందులో మీకు క్లియర్గా మెన్షన్ చేసేటప్పుడు చూస్తాను. మీకు చూడండి, కామన్ ఫ్లోర్ ఏరియా అనేది అండ్ మా స్టేర్ కేస్ ద్వారా ఫ్లాట్ మెయిన్ ఎంట్రెన్స్లోకి వచ్చాం. ఇది ఏజెడ్ బేస్ కాదండి, డైరెక్ట్ ఓనరే సేల్ చేస్తున్నారు. అండ్ మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రెన్స్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మీకు ఇక్కడ చూడండి, సోఫా ఏరియా అనేది ఇక్కడ అలాట్ చేశారు. మీకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. మీకు చూడండి ఆల్రెడీ వుడ్ వర్క్ అనేది ఎలా ఉందనేది. అండ్ మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ ఇప్పుడు పర్సనల్గా ఏంటంటే ఓనర్స్ యొక్క పిల్లలే ఇందులో ఫ్లాట్లో ఉంటున్నారు, ఐటీ బేస్డ్ జాబ్స్ చేస్తున్నందువల్ల. అండ్ వీళ్ళు పర్సనల్గా కేరింగ్ అనేది తీసుకుంటున్నారండి ఫ్లాట్ పరంగా. అండ్ టీవీ యూనిట్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మీకు ఎక్కడ టీవీ యూనిట్ అనేది చేయాలి అండ్ సోఫా పరంగా ఎలా అలాట్మెంట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీకు అటాచ్డ్ బాల్కనీ ఏరియా ఏదైతే ఉందో హాల్కి మీకు అది కవర్ చేస్తాను. చూడండి ఎంత స్పేషియస్గా వదిలారు. ఇది 1 BHK ఫ్లాట్ అయినా కానీ 1 BHK 2 BHK సైజులో మీకు లుక్ అనేది వస్తుంది. చూడండి మీకు రోడ్ ఫేసింగ్, నేను వీడియో స్టార్టింగ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేశాను మీకు అక్కడ నిలబడే. కార్ పార్కింగ్ పరంగా మీకు 2-3 కార్లు ఉన్నట్టయితే మీకు మోస్ట్లీ ఇలా మీకు కార్ పార్క్ చేసుకోవచ్చు, ఇష్యూ ఏం లేదు. ఈ ఏరియాలో పార్కింగ్ పరంగా మీకు రోడ్సే సఫిషియంట్గా ఉన్నాయి ఇన్ కేస్ గెస్ట్ పరంగా ఎవరు వచ్చినా సరే. అండ్ మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి మీకు ట్రెడిషనల్ మెథడ్లో ఒక ఫ్లాట్ ఓల్డ్ కాబట్టి మీకు చూడండి పాత పద్ధతిలో ఎలా ఉందో డిజైన్ అనేది. అండ్ మీకు ఇక్కడ వుడ్ వర్క్ చేశారు, వాషింగ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇప్పుడు మీకు కామన్ బాత్రూమ్ అనేది చూపిస్తున్నాను, వెస్టర్న్ అని ప్రొవైడ్ చేశారండి. అండ్ గ్రౌండ్ వాటర్ అండ్ మంజీర వాటర్ అనేది సఫిషియంట్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. చూడండి సఫిషియంట్గా ఉంది కిచెన్ స్పేస్ అనేది. బిల్డింగ్ డిజైన్ పరంగా ఎవరైతే చేశారో ఆ టైంలో తక్కువ సైజులో స్పేషియస్గా కనబడేటట్టు ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ విధంగానే డిజైన్ చేశారు. ఎందుకంటే మీకు 1 BHK ఫ్లాట్లో ఉన్న ఫీలింగ్ అనేది చిన్నగా, మీకు ఫ్లాట్ అనేది చిన్నగా ఉంది ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది కలగదు. మీకు ఇదంతా వుడ్ వర్క్ కానీ ఒకవేళ చేయించుకుంటే, ఎందుకంటే ఇంకొక 25-30 ఇయర్స్ అయినా సరే చెక్కు చెదరదండి క్వాలిటీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆ లెవెల్లో ఉంది. అండ్ ఒక వుడ్ వర్క్ కానీ చేయించుకుంటే ఇది ఫ్లాట్ ఒక లెవెల్లో కనబడుతుంది. ఎందుకంటే మీకు అడిషనల్గా ఒక 5 lakhs అవుతుంది వుడ్ వర్క్ కాస్ట్కి. అండ్ మీకు ఫ్లాట్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది అండ్ మీకు వాషింగ్ మిషన్ అనేది అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. చూడండి ఎంత బాల్కనీ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారో 1 BHK ఫ్లాట్ అయినా. అండ్ చూడండి మళ్ళీ మెయిన్ రోడ్ ఫేసింగే, ఎందుకంటే డే లైట్ వెంటిలేషన్ అనేది సూపర్గా ఉంది. అది మెయిన్ అడ్వాంటేజ్ అండి. 1 BHK ఫ్లాట్ కంజెస్టెడ్గా ఉండడం ఎంత ఉన్నా కానీ, ఎంత స్పేషియస్గా ఉన్నా కానీ వెంటిలేషన్ పరంగా అండ్ లైటింగ్ అవైలబిలిటీ పరంగా మీకు సఫిషియంట్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది అనిపించదు. పీస్ఫుల్, పీస్ ఆఫ్ మైండ్గా ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మైండ్ అనేది. అండ్ మీకు ఇక్కడ వాషింగ్ ఇది ఆల్రెడీ మెన్షన్ చేశాను అండ్ కామన్ బాత్రూమ్ అనేది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మీకు బెడ్రూమ్ అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి ఆల్రెడీ వుడ్ వర్క్ అనేది ఎలా చేశారు. ఇది లేటెస్ట్గా ప్లైవుడ్ కాదండి, మన అప్పట్లో కలప అనేది ఏది ఉందో ఆ బేస్ మీద వీళ్ళు చేశారు. అండ్ మీకు ఇక్కడ విండో 2 సైడ్స్ విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేస్తే వెంటిలేషన్ పరంగా మీకు ఫ్యాన్స్ ఏసీస్తో యూజ్ ఉండదు, పెద్ద అవసరం కూడా ఉండదు. అండ్ డే లైట్ పరంగా మీకు సన్లైట్ అనేది సఫిషియంట్గా ఉంటుంది డే టైంలో. ఈవినింగ్ మనకి 7:30-8 టైంలో మనం ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల మీకు ఇలా కనబడుతుంది. అండ్ చూడండి లాబీ స్పేస్ పైన ఉన్న ఏరియా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. మీకు స్టోరేజ్ స్పేస్ అనేది అడిషనల్గా. అండ్ పాత బిల్డింగ్ అయినా కానీ ఇప్పుడు రీసేల్ ఫ్లాట్లో ఒక 10-20 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ మీకు చూడండి వైరింగ్ పరంగా ఏదైతే ఉందో ఆ ఓల్డ్ వైరింగ్ అంతా రిమూవ్ చేసి మీకు ఇప్పుడున్న న్యూ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ పవర్ లోడ్ తట్టుకునేటట్టు వీళ్ళు అన్నీ మళ్ళీ మొత్తం చేంజ్ చేసేసారు.
మీకు ఒకసారి సెల్ఫ్స్ కూడా చూపిస్తాను. అండ్ మనకి ఇప్పుడు మొత్తం ఫ్లాట్ అంతా కవర్ చేశాను కదండి. మదరానగర్ లొకాలిటీ అనేది ఇప్పుడు మైత్రివనంకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.